అప్పుడు గోదావరి పైన వంతెన ఈ డ్యాము రెండు జిల్లాలను కలిపే డ్యామ్ ఇది. దీని నుంచి ఇటు ఆదిలాబాద్ జిల్లాకు ఇటు కరీంనగర్ జిల్లాకు ముఖ్యంగా నీరు అందించాల్సిన బాధ్యత ఈ డ్యామ్ మీద ఉంది. ఇది 20 TMC కెపాసిటీ అయినప్పటికీ కూడా వర్షాకాలంలో రన్నింగ్ వాటర్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు కనుక దాదాపు 60 TMC నీళ్ళని మనం ఈ ప్రాజెక్ట్ నుంచి ట్యాప్ చేసే అవకాశం ఉంది. మరి దీనికి ప్రణహిత నీరు వచ్చిన తర్వాత ఒకవైపు డ్రాప్ చేసి రెండో వైపు నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయడం, మరి రేపు వచ్చే గోదావరి నీళ్ళు ఏదైతే 10 TMC ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తున్నారో దానికి యాక్చువల్గా శాంక్షన్ లేదు. అయినప్పటికీ తాగునీరు హైదరాబాద్ అవసరం కనుక కంపల్సరీ ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఒరిజినల్గా మరి ప్రణహిత చేవల నీళ్ళు ప్రణహిత నీళ్ళు వచ్చి పడ్డ తర్వాత ట్యాప్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ బహుశా ముందు కూడా దాన్ని ట్యాప్ చేసే అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనా కానీ మేము ఒకటే ఇన్సిస్ట్ చేసినా మొదటి నుంచి, దీని నుంచి ఏదైతే పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీలు రామగుండం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 6 గ్రామాలు మునిగిపోయినా దాదాపు 7,000 ఎకరాలు సమ్మర్ చేసుకోవాలి. మేమేం డిమాండ్ చేసినామంటే ఇక్కడ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మేము సర్వేలు చేపించినాం, దాదాపు 25,000 ఎకరాలకు ఇప్పటికి కూడా నీరు అవసరం ఉంది కరీంనగర్ రామగుండం కాన్స్టిట్యున్సీలో. దాంట్లో 2010లోనే ఇన్సిస్ట్ చేస్తే 2 లిఫ్ట్లు ప్రపోజ్ చేసినారు 63 కోట్ల కాస్ట్ తోటి. అంటే 63 కోట్లకే 20,000 ఎకరాలు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండే, కానీ దుర్మార్గంగా గత ప్రభుత్వం లోపల ఆంధ్ర ప్రాంతానికి 100,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు, కానీ రామగుండం కాన్స్టిట్యున్సీకి 63 కోట్లు శాంక్షన్ చేయడానికి మన మంత్రులకు కూడా చేతులు రాలేదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యంలో నడిచింది కనుక. ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం కనుక తెలంగాణలో ఈ ప్రాజెక్టు మీద తప్పకుండా సాధించుకుంటామని మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. అందుకని రామగుండం ప్రజలకు 63 కోట్లతోటి 20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 2 లిఫ్ట్లు, అదేవిధంగా మరి గుండారం వెళ్లే పైప్ లైన్ లోపల స్పేర్ కెపాసిటీ ఉంది, దాంట్లో ఒక వాలు పెడితే అక్కడ ఒక 3,000 ఎకరాలకు ఎలకల్పల్లి లక్ష్మీపురం ప్రాంతాల లోపల మరి నీరు అందించే అవకాశం ఉంది కనుక. ఈ రెండింటిని అది కేవలం 10 లక్షల ఖర్చుతోటి 3,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో కేవలం పైప్ లైన్లో ఉన్న కెపాసిటీ ఎక్సెస్ కెపాసిటీని వాడుకొని మనం చేయడం జరుగుతుంది కనుక. ఈ 2 ప్రాజెక్టులు ఇస్తే 23,000 ఎకరాలకు మరి రామగుండం కాన్స్టిట్యున్సీ నీళ్ళు అందుతాయి.